ఇదిగో ఇదే ఆ ఈఫిల్ టవర్. ఎంత పెద్దదిగా ఉందో కదా. పారిస్ వాళ్లకి అది ఈఫిల్ టవర్ అయితే మనకు ఇదే పెద్ద టవర్. 100 మీటర్ల ఎత్తున్న ఈ టవర్ పైనుంచి యానాం అందాలను చూస్తే 2 కళ్ళు సరిపోవు. గోదావరి నది సముద్రంలో కలిసే సంగమ ప్రాంతం గిరియాంపేటలో ఈ టవర్ నిర్మించారు. దీని పేరు ఒబెలిస్క్ టవర్. ఈ టవర్ ని చూసేందుకు, టవర్ కి యానం అందాలను తిలకించేందుకు పర్యాటకులంతా క్యూ కడుతున్నారు. యానాంలో ప్రకృతి అందాలకు కొదివే లేదు, మంచి టూరిస్ట్ స్పాట్ కూడా. ఆ అందాలకు కొత్త సొబగులద్దీ పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగానే యానాంలో ఈ టవర్ను నిర్మించింది. ఇది ఒక కారణమైతే మరో కారణం ఓ విద్యార్థి కోరిక. ఓ మీటింగ్లో ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు మాట్లాడుతుంటే మధ్యలో ఓ విద్యార్థి కలగజేసుకుని యానాంకు ఈఫిల్ టవర్ కావాలని కోరాడట. ఆ కోరికలోంచే ఈ టవర్ పుట్టుకొచ్చింది. పుదుచ్చేరి ప్రభుత్వ సహకారంతో రిలయన్స్ సంస్థ పారిశ్రామిక సామాజిక బాధ్యతగా ఈ టవర్ను నిర్మించింది. భారీ భూకంపాలు, తుపానులు సైతం తట్టుకునే విధంగా డిజైన్ చేశారు. ఈ టవర్ కోసం 30 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో 50 మీటర్లు కాంక్రీట్, ఆ పైన స్టీల్ను ఉపయోగించారు. ఓ మీటింగ్ హాల్, రెస్టారెంట్, పర్యాటకుల కోసం ఓ గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఒబెలిస్క్ టవర్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్యారిస్ వెళ్లి ఈఫిల్ టవర్ చూడలేకపోయినా ఆ సంతోషం ఇక్కడ దొరుకుతోందని సందర్శకులు చెబుతున్నారు. యానాం మొత్తానికి ఇప్పుడీ టవరే హైలైట్. ఈ టవర్ పైనుంచి ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులంతా తరలివస్తున్నారు.